హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి నయిని చేత ఆస్తి రాయించుకొని తిలోత్తమ విశాల్ నైనిని ఇంట్లో నుంచి గెంటేయడంతో ఇక విశాల్ నయిని పుండరి నాదంగారి గారి ప్రాంగణానికి వచ్చి ఉంటారు అక్కడ పేదవాళ్ళందరూ కూడా నివసిస్తూ ఉంటారు అక్కడే ఉందామని నయని విశాల్ వస్తారు అమ్మగారు అయ్యగారు మన దగ్గర ఉండడానికి వచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు అయితే అప్పుడే కసి వల్లభా కారు వేసుకొని చాలా స్పీడ్గా అక్కడికి వస్తారు నైని విశాల్ ఇక్కడ ఉండాలంటే నెలకి ఐదు వేలు వీళ్ళు డబ్బులు కట్టాల్సి ఉంటుంది అని అనడంతో అక్కడ నివాసం ఉంటున్న ఒక అదేంటండి వీళ్ళ తాతగారే కదా ఇది కట్టించింది మరి వీళ్ళు కూడా డబ్బులు ఎందుకు కట్టాలి అని అంటే అప్పుడు వల్ల వల్లభ ఏరా ఇక్కడ ఉంటున్నందుకు నువ్వు డబ్బులు ఇవ్వడం లేదా అని అనడంతో అవును ఇస్తున్నాను నెలకి రెండు వేలు ఇస్తున్నాను అని అతను చెప్తాడు మరి అటువంటిది వీళ్ళు ఎందుకు ఫ్రీగా ఉండాలి వీళ్ళు కూడా ఐదు వేల రూపాయలు ఇవ్వాల్సిందే అని వల్లభా అనడంతో అవును ఐదు వేల రూపాయలు ఇచ్చేటట్లయితేనే వీళ్ళు ఇక్కడ ఉండాలి లేకపోతే వీళ్ళు ఉండకూడదు రే నువ్వు కాస్త నోరు మూసుకుంటావా అని కసి కూడా అంటుంది అయితే నైని వాళ్ళ దగ్గర ఒక్క పైసా డబ్బులు కూడా ఉండవు కేవలం గాయత్రీదేవి ఫోటోతో బయటికి వచ్చేసి ఉంటారు మా దగ్గర డబ్బులు లేవే అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఇక్బాల్ అనే అతను సరే తలా పాంత్ సౌ వేసుకొని వీళ్లకు ఐదు వేల రూపాయల డబ్బులు మనమే కట్టేద్దాం అని అంటే అవును అలాగే చేద్దాం అని అందరూ అంటారు అప్పుడు నయిని అన్న ఇక్బాలన్న ఆగన్నా అవసరం లేదన్నా అని చెప్పి తన కాళ్ళకి ఉన్న పట్టీలని తీస్తుంది ఇవి నా భర్త ఎంతో ప్రేమగా నాకు ఇచ్చాడు ఆయన విలువ తగ్గకూడదని వీటిని తాకట్టు పెడదామనుకుంటున్నాను అన్న వీటిని తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకువస్తావా అని నయని తన కాళ్ళ పట్టీలని ఇస్తుంటే విశాల్ చాలా బాధగా చూస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్